హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వివో అపెక్స్ 2020 కాన్సెప్ట్ మొబైల్లో మనకు చాలా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దాని నుంచి మనం ఒక 4 ఫీచర్స్ అయితే చెప్పుకోబోతున్నాం, ఎందుకంటే ఆ యొక్క 4 ఫీచర్స్నే వచ్చేసరికి హైలైట్ అయితే చేస్తుంది. ఆ యొక్క 4 ఫీచర్స్ ఏంటి అండ్ అనే దాని గురించి ఈరోజు మన వీడియో అనమాట. అసలు అపెక్స్ ఫోన్ అంటే మనకి ఏంటంటే కొత్త రకానికి నాంది అని చెప్పొచ్చు అండ్ కొత్త రకానికి స్వాగతం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు అపెక్స్ కాన్సెప్ట్లో మనకు కొత్త కొత్త ఫీచర్స్ తోడైతే తీసుకొని వస్తారు. ఎవరు తీసుకురాని ఫ్యూచర్స్ అయితే మనకు వివో అపెక్స్ కాన్సెప్ట్లో అయితే ఉండబోతాయి. ఎందుకంటే వివో అపెక్స్ కాన్సెప్ట్లో 2018లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ అండ్ అదేవిధంగా పాపప్ కెమెరా మెకానిజం ఉంది కదా, ఆ యొక్క కెమెరాని కూడా మనకు తీసుకొచ్చింది వివో అపెక్స్ కాన్సెప్ట్లోనేనమాట. అండ్ 2019లో వచ్చేసరికి ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ తోటి ఫోన్ అయితే తీసుకొని అయితే వచ్చింది. కాకపోతే అప్పుడు అక్కడి వరకే ఆగిపోయింది. తర్వాతకి వచ్చేసరికి ఇప్పుడు మనకు 2020 అపెక్స్ కాన్సెప్ట్లో ఆ యొక్క ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ తోటి అండ్ అదేవిధంగా ఇంకొన్ని ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఏదైతే ఇప్పుడు చెప్పబోయే ఫీచర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు నెక్స్ట్ మనకు వివో అపెక్స్ నెక్స్ట్ సిరీస్ అయితే ఉంది, ఆ యొక్క నెక్స్ట్ సిరీస్లో ఇవైతే ఇంప్లిమెంట్ చేసేసి మనకు మార్కెట్లోకి అయితే వదులుతారనమాట. ఏవైతే వీరు హైలైట్ అయితే చేస్తున్నారో ఆ 4 దాని గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం, ఆ 4 ఫీచర్స్ గురించి. అండ్ దీంట్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇన్ డిస్ప్లే కెమెరా అని చెప్పుకోవాలి. సో ఇన్ డిస్ప్లే కెమెరా అనగానే మీకు అనిపించవచ్చు ఈ కెమెరా అనేది మనకి ఇన్ డిస్ప్లేలో వచ్చిన తర్వాత మనకు దీంట్లో లైట్ ఎలా వెళ్ళిపోతుంది, లైట్ వెళ్ళిన తర్వాత మనకు ఫొటోస్ ఎలా వస్తాయి అనేది మీకు అయితే డౌట్ అయితే వస్తుంది. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే లైట్ అక్యూరెన్సీ అనేది చాలా పెంచాము, చాలా బెటర్గా వస్తాయని అయితే చెప్తున్నారు ఆ యొక్క లైట్ అక్యూరెన్సీని పెంచడం వల్ల. అండ్ ఏదైతే మనకు ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉందో అది 16 మెగాపిక్సెల్ కెమెరా కావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్ అయితే సూపర్ అయితే నచ్చింది. మరి ఏ విధంగా వర్క్ అవుతుందో అనే దాని గురించి మనకు నెక్స్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సిరీస్లో మనం అయితే చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది బ్యాక్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాక్ కెమెరాస్లో మనకు 2 కెమెరాస్ అయితే ఉంటాయి, ఒకటి 16 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్. ఏదైతే 48 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఉందో దీంట్లో మనకు గిమ్బల్స్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ గిమ్బల్స్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనం కెమెరాని వీడియో తీసుకున్నప్పుడు ఎటు టిల్ట్ చేసినా కూడా, అంటే లెఫ్ట్ టిల్ట్ చేసినా, రైట్ టిల్ట్ చేసినా, అండ్ అప్ చేసినా, డౌన్ చేసినా అండ్ రొటేట్ ఇలా కూడా మనకు ఆ యొక్క వీడియో అనేది చాలా బాగా స్టెబిలైజేషన్ అయ్యి మనకు చూపిస్తుంది అనమాట వీడియో. మిగతా ఫోన్స్లో స్టెబిలైజేషన్ కంటే ఈ యొక్క ఫోన్లో స్టెబిలైజేషన్ 200% చాలా బాగా అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. అండ్ మనం ఈ వీడియోలో చూసినా కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాక్ కెమెరా అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందో అది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు కంటిన్యూస్ జూమ్ సపోర్ట్ తోటి అండ్ అదేవిధంగా ఈ ఫోన్లో 7.5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. ఈ థర్డ్ ఫీచర్ అయితే నాకు మస్త్ అయితే నచ్చింది. ఎందుకంటే థర్డ్ ఫీచర్లో మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం. ఫొటోస్ దిగుతున్నప్పుడు వచ్చేసరికి ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్ వచ్చినా కానీ అండ్ అదేవిధంగా ఇంకేమైనా అన్వాంటెడ్గా మనకు కనిపించినా కానీ మనం తీసేయాలంటే చాలా మనం ఫోటోషాప్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే తీసేస్తుంటాం. కాకపోతే ఏంటంటే దీంట్లో మనకు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు, ఫోటో బామ్ రిమూవర్ అనమాట. అండ్ బామ్ వేస్తుంది, బామ్ వేయగానే అక్కడ ఎవరైతే అన్వాంటెడ్ పర్సన్ ఉన్నా కానీ అండ్ అదేవిధంగా ఎవరైనా ఉన్నా కానీ మనం అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫుట్ బామ్ రిమూవర్ ఆప్షన్ ద్వారా మనం సూపర్గా మన యొక్క అన్వాంటెడ్ పర్సన్ కానీ ఇంకేమైనా కానీ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ అనేది కూడా సూపర్గా అయితే ఉందని చెప్పాలి. అండ్ వచ్చేసరికి 4th అండ్ వాయిస్ ట్రాకింగ్ ఆటో ఫోకస్ అనమాట ఫ్రెండ్స్. ముగ్గురు కానీ ఇద్దరు కానీ మనుషులు మాట్లాడుతుంటే ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గరికి ఆటో ఫోకస్ అయితే వెళ్తుంది, అలా ఫోకస్ అయితే వెళ్తుంది, వాళ్ళు మాట్లాడే దానిని హైలైట్ అయితే చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ సూపర్ అని చెప్పుకోవాలి కదా, ఎవరైతే మనకు వినపడదు అనమాట, వాళ్ళు వాడుతున్నప్పుడు దూరంగా ఉంటాం కదా, సో వాళ్ళ యొక్క లిప్స్ వాటి ఈ యొక్క ఆటో ఫోకస్ అనేది మనకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఏ విధంగా వర్క్ అవుతుందో. ఫైనల్ ఫ్యూచర్ వచ్చేసరికి ఫ్రెండ్స్, 60 వాట్స్ వైర్లెస్ చార్జర్ అని చెప్పుకోవాలి. సూపర్ కదా, 60 వాట్ వైర్లెస్ చార్జర్తో సపోర్ట్ తోటి వస్తుందంటే సూపర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు దీంట్లో ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ తోటి వస్తుంది కాబట్టి మనం ప్రెజర్ చేస్తేనే మనం బటన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయిన తర్వాతనే మనం దాని వాల్యూమ్ కానీ ఇంకేమైనా కానీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు 16 వాట్స్ వైర్లెస్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 120 డిగ్రీస్ కర్వ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు ఈ న్యూ టెక్నాలజీ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. దీంట్లో 4500 బ్యాటరీ కెపాసిటీ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ దీని డిస్ప్లే వచ్చేసరికి 6.45 ఇంచెస్ డిస్ప్లే తోటి అయితే ఈ ఫోన్ అయితే మనకైతే ఉండబోతుంది అనమాట. సో ఈ విధంగా వివో అపెక్స్ కాన్సెప్ట్ 2020లో మనకి ఈ ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. ఏవైతే ఈ ఫీచర్స్ మనకు వివో నుంచి నెక్స్ట్ సిరీస్ అయితే ఫోన్స్ అయితే వస్తుంటాయి కదా, ఆ నెక్స్ట్ సిరీస్ ఫోన్స్లో మనకు ఇంప్లిమెంట్ అయితే చేస్తాయి. ఈ యొక్క ఫీచర్ని ఇంప్లిమెంట్ చేసేసి మార్కెట్లోకి అయితే నెక్స్ట్ సిరీస్ నుంచి అయితే వస్తాయన్నమాట. అండ్ మీకు ఒకటి చెప్పాలి,
దీంట్లో మనకు ఇన్-డిస్ప్లే కెమెరా తోటి మనకు ఒప్పు తీసుకొచ్చింది అండ్ డెమోలోనే మాత్రమే తీసుకొచ్చింది. కాకపోతే మార్కెట్లోకి అయితే వివో నెక్స్ట్ సిరీస్ అయితే వెళ్ళబోతుంది అయితే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక వివో అపెక్స్ కాన్సెప్ట్ నెక్స్ట్ సిరీస్లో ఏ విధంగా వర్క్ అవుతుందో అనే దాని గురించి ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని షేర్ చేయండి అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంత సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకో వీడియోలో మేము ముందుంటాను, అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.